ఏం చేస్తున్నా మూలు కూర్చోనే? నేను పంచగట్ట లోపల ఏందన్న నెమరు పెట్టే కింద రెడీ చెయ్యి. సందకాడ పుట్లు ఏమన్నా తినేకి ఇస్తామనేది లేదు. అనికే మొగుడు వచ్చినాక బయట నింటే చేయదని బిరినా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో నీళ్ళు కట్టి వచ్చినాను. దానికే బిల్డప్ ఓడిచ్చిరువంత. ఆ బిల్డప్ కోసము టక్క 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 చేసి పెట్టిందప్ప. లక్షలు సంపాదించావు కానీ ఉందో లేదో ఇంత మర్యాద. అయినా నా పిల్లం బాగా పెట్టింది. అంతపాటు గెదురుకుంటే పెడుతుందా పెడతారు. అమ్మా వచ్చినాయి నేను తిన్నట్లే. ఏందో సాయంత్రం పోతున్న కారం పరుగులు మిర్చీలు వేసుకొని గుప్పులు గుప్పులు కుక్కుతున్నావే లోపల లోపలికి. ఇప్పుడు నువ్వు వచ్చిన పనేమే? ఫోన్ కావాలంటే మా నాయన కొంచెం ఫోన్ చేసేస్తాడు. ఫోన్ మరీ పో చేస్తాలే కానీ కాదా. ఇంకో చీర తేపో, అలాగే తిన్నాం పో. చీరా తేపో. గొంతుకని వేసుకునేవా? మట్లు తింటున్నావు? గొంత ఆలు తిని తిను. గొంతుకు పడి సచ్చా మళ్ళీ ఆమె ఎందుకు వచ్చినాయి? ఆపదే చేపలు తిన్నట్లా ఏదో ఒక కక్కలు దప్పు తింటున్నాడు. నిదానం తిని అక్కడ పారిపోతాయి. అవి తింటాలేవా దేడిపుట్టు? మాకేం తెల్ల, కొన్ని ఏళ్ళ నుంచి మేము కారం బరువులు మిర్చిలు తింటున్నాం. తిన్నట్లే ఆపద చేపల ముళ్ళు ఎక్కువని లంపలు పెడుతూ చూడు. గొంతుకిని వేసుకుంటే మీ వాళ్ళు వచ్చి నన్ను ఉండు. ఎందుకు ఆతరం పడతాయి? అడగం పోతాయా? పై ఉల్లిగడ్డ తప్ప ఒకటి ఉల్లిగడ్డ. పడో తిను. కాదు ఉల్లిగడ్డ తెచ్చో లోపల. ఇన్ని బొరుగులు అయిపోయినాయి, ఇన్నొట్టు ఎక్కడ పోయినట్లా? నాకేం చాలా విచిత్రం అవుతుందప్ప నిజంగంటే. కాదబ్బా దేడిబుట్టు మహారాజు, గాలికి పోయే బొరుగులకి ఇంతలా మనిషిని అనుమానిస్తావే? ఏమి ఎన్నేళ్ళ నుంచి తింటున్నాం, ఈరోజు కొత్తగా ఏం తింటున్నామా? ఇవేమన్నా కారం బొరుగులు మిర్చిలు లేక నీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ చేస్తున్నారా? చిత్రంగా అవమానిస్తానా? సరే సరేలే తిను తిను. తినేకే వచ్చినావంట, తప్పుతుందే నాకు. తిను ఉండు. ఇది కోసుకొని రాబో. నువ్వేమైనా గొర్రెలా మేకలా? ఏంది ఉల్లిగడ్డ ఇట్లా చేసినా? ఓ బా కోసుకొని రాబో బా. సమయం నువ్వు ఏ సన్న పిల్లోనా కట్లు తిప్పుతావు? కోసుకొని రాబో. తిందా తినేది ఏదన్నా నీటికి తినాలి, అప్పుడే కడుపుకు పడుతుంది. ఎక్కడ మనిషి ఏం కథ? ఇంట్లో ఎవరికి ఏది పడిన కానీ వీడు చెప్పిన పనిలో పిల్లోనా కట్లు నేనే చేయాలని. ఉల్లిగడ్డ కండాపో, తుప్పుడు బేరకురాపో, అది బేరకురాపో, ఇది బేరకురాపో అని. పడప్ప కొత్త పెన్లు కొడుకన్నా సేవ్ చేస్తుందా? సేదో కొత్త పెన్లు కూతురా, అందుకే ఇట్లా చేపిస్తున్నావు నాతో. తిను తినరా నీ పాసన్న తిను. ఏమొచ్చామండి? పది మైలు వచ్చా. నిదానం నిదానం తిను. నీళ్ళ నువ్వేం మనిషిరా నువ్వు? నా మానాన్ని నేదో బొరుగులో మెరకలు చేపిస్తాం బాగా తింటుంటే వచ్చి ఉల్లిగడ్డ గండ కుర్చీలు గండ అవగండ ఇవి గండ అంటావు. పట్టు సెల్లు తీసుకొని మీ నాయనకి పో. నేను మరీ పోతాలే నీళ్ళు కాపోదానం తిను. నిదానం చెప్తాను. నీళ్ళు కాపో. నీళ్ళ ఏమే పిడికుడుకుండా బొరుగులు అన్ని తిరుగుతా?
కడుపులో ఎట్టు పట్టి ఇన్నోటి బొరుగులో ముగ్గురు మనుషులు తిన్నే అయిపోతుండలే మేము అందరూ కలిసే అయ్యయ్యో నీ పాచుకుల్చా ఇంత దూరం తిన్నావు కదప్ప. ఏం లేపా దేడిపట్టు మహారాజు, బొరుగులు వదిన కమ్మకి చేసింది ఊరి నోట్లోకి వేసుకునే లేదు. అట్లా సోను పాపిడి లోపలికి పోయినట్టు పోతనే ఉన్నాయి కమ్మగా. అబ్బా కారమే కారమే నీళ్ళు నీళ్ళు దాచు, నీళ్ళు దాచు సాయి అడవి ఉండే చూడ నీళ్ళు దాచు. కడపత్రి ముబ్బింది పగిలైనా పోయింది రా. ఏం లేదులే, బరుగులో తిని నీళ్ళు ఎక్కువ తాగినా కదా గ్యాస్ నుంచి అది అట్లా ఉబ్బుతాయింది. నేను పోయొత్తా. అరే దేడిపుట్టు నేను పోయొత్తా. పాపరా పాప, ఏం డౌట్ వస్తుంది నాకు, వీడు ఇన్నొట్టు ఎట్లా తింటాడు, ఏదో కడపకుండా లావు కనపడుతుంది, ఏదో కప్పను మింగిన పాము మాదిరి పోతున్నాడు, కూడు మామ మాదిరిగా చూద్దామి నవ్వుతురే. ఏమపోయా అట్లా పోతున్నావు? ఏం లేదా, కొంచెం ఎక్కువ తిన్నాను కదా అందుకోసం కళ్ళు తిరుగుతున్నట్టున్నా. నేను నిదానం పోతాలే నువ్వు కొంపబు కొంపబు. అట్లా కాదు, నీ కథ చెప్తా ఉండి ఇప్పుడు, లేకపోతే సామాన్య మాట నువ్వు నువ్వు నువ్వేమో తిన్నావమ్మ అనుకున్నా, నువ్వు అన్ని లోపల స్టోరేజ్ చేసుకొని పోతుంటా, ఇట్లే ఉంటుంది అతి ఆశ పోతే. ఏం ఆశకి అద్దు ఉండాలి రా, పాసిబుల్ తప్పు రాజన్న తప్పైంది క్షమించు. కారంబరం టేసుకున్నాయని ఇంటికి తీసుకోమని అనుకుంటే పాడు పాడు కలిసి తీసుకో ముసల్దాన్ పీడు మన చూడలే పోను పో. రెండు బొరుగులు ఉంటే పెట్టు, వాడు దున్నిపోతాక అట్లా అన్ని వాడ తిని అన్ని కౌరుకు పోసుకొని పోతుండే అన్ని పాడ కింద చల్లిపోయినాడు. నా కర్మ వాన్ వీరాగాని నుంచి నా పెన్నులంతా ఇప్పుడు దిడుపులు తినే పని వచ్చింది నాకు జీవితంలో. ఇప్పటికి 20 ఏళ్ళు పెన్నులే, ఒక్కనాడు తొన్నిలేదు. ఈ పొద్దు నన్ను తొన్నిత్తే ఈ కజ్ చెప్తలే. పడపోయి ఆడవు బరుగును చూడు, తిన్నే తిన్నాను కొట్లాడుతున్నాం. చూసారు కదా కారం బరుగులు మిర్చి వీడియో, మిమ్మల్ని నవ్విస్తామంటాం. అసలు అంటే దేడిపుట్టు పాలు పోసిన తర్వాత మరి ఈరోజు అర్ధగంట టైం ఇచ్చిండు, దాంట్లో కూడా బిజీగా ఉన్నాడు. చెప్పండి దేడిపుట్టుకి టైం ఇక్కమని. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరితో పంచుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో మన ఛానల్ గురించి బాగుందా లేదా అనేది చర్చించండి. షేర్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి, హ్యాపీగా నవ్వుకోండి అందరికీ.